నమస్కారం, మీరు చూస్తున్నది జిఎం న్యూస్. నా పేరు నందిని. ముందుగా హెడ్లైన్స్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లోన్ మహోత్సవాన్ని ప్రారంభించిన ఆర్డీఓ సత్యవాణి గ్రామీణ ప్రాంత ప్రజలకు బ్యాంకు సేవలను విస్తరింపజేయడం అభినందనీయమంటూ వెల్లడి. సిఐటియు ఆధ్వర్యంలో ఇసుక కొరత నిరసనగా గుడివాడ పట్టణంలో భవన నిర్మాణ కార్మికుల భారీ ర్యాలీ. కార్మికులకు మద్దతుగా 22వ తేదీ వరకు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపడతామన్న సిఐటియు గుడివాడ కార్యదర్శి లక్ష్మణరావు. వైకాపా నాయకులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. వైకాపా నాయకులు జనసేన అధినేతపై వ్యాఖ్యలు చేయడం దారుణమన్న జనసేన నాయకుడు బూరగడ్డ శ్రీకాంత్. గుడివాడ కోతిబొమ్మ సెంటర్లో హెచ్డిఎఫ్సి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లోన్ మహోత్సవాన్ని ఆర్డీఓ సత్యవాణి ప్రారంభించారు. పేద మధ్యతరగతి ప్రజలకు బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తేవడంలో బ్యాంకులు ముందుకు రావాలని గుడివాడ ఆర్డీఓ సత్యవాణి పేర్కొన్నారు. గుడివాడ పట్టణం కోతిబొమ్మ సెంటర్లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లోన్ మహోత్సవాన్ని ఆర్డీఓ సత్యవాణి మంగళవారం ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసిన అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి లోన్ మహోత్సవాన్ని ఆర్డీఓ సత్యవాణి ప్రారంభించారు. పేద మధ్యతరగతి ప్రజలకు బ్యాంకింగ్ సేవలు అందిస్తున్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ నగర ప్రాంతాలకే పరిమితమైన లోన్ మేళాలను చిన్న పట్టణాలలో ఏర్పాటు చేసి ప్రజలకే కాక రైతులకు రుణాలు అందించి ప్రోత్సహించడం అభినందనీయమని సత్యవాణి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ క్లస్టర్డ్ వీర్రాజు, డిప్యూటీ మేనేజర్ మోహన్, బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన గుడివాడ పట్టణంలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ లోన్ మహోత్సవానికి నన్ను ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉందండి. మరి ఈ సందర్భంగా మన క్లస్టర్ హెడ్ అయినటువంటి వినకోట వీర్రాజు గారికి, తర్వాత మేనేజర్ గారైనటువంటి నరేష్ గారికి, డిప్యూటీ మేనేజర్ గారు మోహన్ గారికి, మరియు అందరు బ్యాంక్ సిబ్బందికి అందరికీ కూడా మరి నా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, పత్రికా విలేకరులకు, ఇక్కడికి వచ్చేసినటువంటి ఖాతాదారులకు అందరికీ కూడా మరి హృదయపూర్వక అభినందనలు అండి. చాలా సంతోషంగా ఉంది లోన్ మేళాన్ని స్టార్ట్ చేయడం అనేది. మరి సామాన్య ప్రజలకి అందరికీ కూడా అందుబాటులో ఉంటూ బ్యాంకు సేవలు ప్రతి ఒక్కరికి కూడా, పేద ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు అందరికీ కూడా విస్తరింపచేసి మన దేశంలోనే మరి మంచి ముందంజలో అగ్రగామి బ్యాంకు వ్యవస్థగా మరి ముందుకు వెళుతున్నటువంటి హెచ్డిఎఫ్సి బ్యాంకుకి, బ్యాంకు సిబ్బందికి, బ్యాంకు వారికి, ఆర్గనైజర్స్కి అందరికీ కూడా మరి ఈ సందర్భంగా మంచి నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు, మరియు అభినందనలు. భవిష్యత్తులో కూడా మరి మరిన్ని మంచి పథకాలు, మంచి మన ఆర్బీఐ వారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ప్రజలకి అందుబాటులో ఉంటూ చక్కటి సేవలు అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇక్కడికి విచ్చేసినటువంటి ఖాతాదారులందరికీ కూడా నా యొక్క అభినందనలు. మరి ఖాతాదారులందరూ కూడా, ఎక్కువ మంది బ్యాంకు ఖాతాదారులు ఉంటేనే ఏ బ్యాంక్ అయినా సరే మరి మంచిగా ముందుకు వెళుతుంది. కాబట్టి ఖాతాదారుల యొక్క కృషి, వారి యొక్క ఇది, తర్వాత స్టాఫ్ అందరి యొక్క సేవలు కూడా, వారు డెడికేషన్తో చేస్తున్నటువంటి సేవలు ఈ సందర్భంగా చాలా అభినందించదగిన విషయము. మరి మన గుడివాడ పట్టణంలో ఈరోజు రేపు నిర్వహిస్తున్నటువంటి ఈ బ్యాంక్ లోన్ మేళాన్ని, లోన్ మహోత్సవాన్ని ప్రజలందరూ కూడా వినియోగించుకుని వారికి అవసరమైనటువంటి పర్సనల్ లోన్స్ కానీ, హౌసింగ్ లోన్స్ కానీ, వెహికల్ లోన్స్ కానీ, ఏదైనా కానీ చక్కగా వినియోగించుకోవాల్సిందిగా మరి సందర్భంగా అందరికీ తెలియజేస్తూ, మరొకసారి బ్యాంకు సిబ్బందిని, మేనేజర్ గారు, డిప్యూటీ మేనేజర్ గారు, క్లస్టర్ హెడ్ వీర్రాజు గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మరియు వెరీ శుభాభినందనలు అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఫంక్షన్కి విచ్చేసిన ఆర్డీఓ గారికి స్వాగతం. థ్యాంక్ యూ మేడం. మేము ఇక్కడ గ్రామీణ లోన్ మహోత్సవం అని చెప్పి కేవలం పట్టణాలకి, నగరాలకి పరిమితం కాకుండా బ్యాంకింగ్ సర్వీసులు చిన్న చిన్న గ్రామాలకి, అలాగే పట్టణాలు, చిన్న చిన్న పట్టణాల్లో కూడా మేము ఈ లోన్ సర్వీసులు ఇవ్వాలి అనే ఉద్దేశంలో ఇక్కడ మేము ఈ 2-వీలర్ లోన్స్, 4-వీలర్ లోన్స్, ట్రాక్టర్ లోన్స్, గోల్డ్ లోన్స్, అలాగే హౌసింగ్ లోన్స్, యూ నేమ్ ఇట్, ఎనీ లోన్ వీఆర్ ఏబుల్ టు ప్రొవైడ్ లోన్స్ టు ఆల్ పాపులేషన్ ఇన్ గుడివాడ అండ్ సరౌండింగ్ విలేజెస్. సో ప్లీజ్ సపోర్ట్ అస్. ఈరోజు, రేపు ఈ 2 రోజులు హెచ్డిఎఫ్సి బ్యాంక్ తరఫున మేము ఈ లోన్ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నాము. దీనికి సంబంధించి మీకు, మీ శ్రేయోభిలాషులు, మీ మిత్రులు, మీ బంధువులు అందరికీ కూడా ఇక్కడ ఈ లోన్ మహోత్సవం జరుగుతుందని దయచేసి చెప్పండి. అదేవిధంగా ఈరోజు మార్కెట్లో మీరు గమనించారంటే, ఎవరైనా లోన్ తీసుకోవాలంటే 2 విషయాలు వాళ్ళు గమనిస్తారు. ఒకటి ఏమంటే వడ్డీ తక్కువగా ఉండాలి, ప్రాసెసింగ్ ఛార్జ్ తక్కువగా ఉండాలి, అలాగే ప్రీ క్లోజ్ ఛార్జెస్ తక్కువగా ఉండాలి. ఈ 3 అంశాల్లో కూడా ఈరోజు ఏ బ్యాంక్కి సాటన్ రీతిలో మేము ధరలు నిర్ణయించాము. చాలా రీజనబుల్ రేట్స్లో మేము వడ్డీ రేట్లు ఇవ్వగలుగుతున్నాము. అదేవిధంగా డిపాజిట్స్ కూడా
ఈరోజు మా హెచ్డిఎఫ్సి బ్యాంక్ సేఫెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా. మీ యొక్క డబ్బులు డెఫినెట్గా ఎంతో జాగ్రత్తగా మేము వాటిని మేనేజ్ చేసి, మీరు గమనించారంటే నిరర్ధక ఆస్తులు అంటారంటే నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్, మా బ్యాంకు చాలా అతి తక్కువ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్, అంటే మీ ఇచ్చిన డబ్బు సురక్షితంగా మేము పొదుపు చేసిన డబ్బుల్ని మేము అంతే జాగ్రత్తగా మేము లోన్స్ ఇచ్చి దాని ద్వారా మేము లాభాలు పొంది మీ యొక్క డబ్బుని మేము క్షేమంగా ఉంచే బాధ్యత మాది. ఆ విషయంలో మేము మా జర్నీ 1994లో స్టార్ట్ చేసాము. ఈరోజు దేశవ్యాప్తంగా 5400 బ్రాంచ్లతో మేము అలరారుతున్నామంటే దానికి కారణం ఏమంటే మీ యొక్క నమ్మకం, కోట్లాది మంది కస్టమర్ల యొక్క విశ్వాసం. దాని ద్వారా మేము ఏనాడైనా సరే ఈ బ్యాంకింగ్ అనేదాన్ని ఒక సేవగా భావించి ఈ 25 సంవత్సరాలుగా నడుపుతాం, కానీ వ్యాపారంగా భావించలేదు. అదే మా యొక్క ఉన్నతికి నిజమైన కారణం అది. సో మేము తప్పకుండా ఈ సర్వీసులను ఎక్స్టెండ్ చేస్తాము. మీరు ఎప్పుడైనా ఏ విషయమైనా ఏదైనా కస్టమర్ సర్వీస్ విషయంలో కానీ లేకపోతే మా యొక్క సేవలను ఇంకా మెరుగుపరిచే ఉద్దేశం కానీ ఉంటే దయచేసి మాకు తెలియజేయండి. ఇసుక కొరతకు నిరసనగా సిఐటియు ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు భారీ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్రంలో ఇసుక కొరతకు నిరసనగా సిఐటియు ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు గుడివాడ పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. సిపిఎం కార్యాలయం నుండి నెహ్రూ చౌక్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించిన కార్మికులు నెహ్రూ చౌక్లో రాస్తారోకో నిర్వహిస్తూ నినాదాలు చేశారు. ఇసుక కొరతకు నిరసనగా కార్మికులకు మద్దతుగా ఈ నెల 22వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సిఐటియు గుడివాడ కార్యదర్శి లక్ష్మణరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ సంఘం నాయకులు కొండ బి వెంకటేశ్వరరావు, చంటి, దాసు, శ్యామ్ పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. ఇతర నిర్మాణ రంగాల సంఘం రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్రం అంతా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రాస్తారోకో కార్యక్రమాలని నిర్వహిస్తుంది. సిఐటి ఆధ్వర్యాన ప్రభుత్వం 5 నెలలు అయినప్పటికీ కూడా ఇసుకని అందుబాటులోకి తీసుకొస్తాం, తక్కువ ధరకు ఇసుకని అందిస్తామని చెప్పి ఒక మాట అడ్డం వేసి ఈరోజు అక్రమంగా ఏంటంటే ఇసుకని ఇతర రాష్ట్రాలకి తరలిస్తూ ఇక్కడ ఉన్నటువంటి 30 లక్షల మంది కార్మికుల యొక్క జీవితాలతో ఆడుకుంటూ ఈ 5 నెలల నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన సాగిస్తూ ఉంది. దీని ఫలితంగా అనేక మంది కార్మికులు ఆకలితో, అప్పులతో, మనోవ్యాధితో, వ్యధతో చనిపోవడం జరుగుతూ ఉంది. 5 నెలల నుంచి భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యాన అంచెలంచెలుగా తమ యొక్క నిరసన తెలియజేస్తూ ప్రభుత్వానికి తన యొక్క ఇబ్బందులను మొరపెట్టుకున్నా కానీ ప్రభుత్వం చలనం లేకుండా వాళ్ళ యొక్క అక్రమ వ్యాపారాలని యథేచ్ఛగా కొనసాగిస్తూ ఇప్పుడు కూడా ఆ పద్ధతిని కొనసాగిస్తూ ఉంది. మరి కార్మికుల యొక్క ఆగ్రహం రోజు రోజుకు వేడెక్కుతూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం తన యొక్క నిర్ణయాన్ని మార్చుకొని కార్మికుల యొక్క ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని నెలకు 10,000 రూపాయలు అంటే ఇప్పటికి 5 నెలలు అయింది, 50,000 రూపాయలు భవన నిర్మాణ సంక్షేమ బోర్డులో నమోదైనటువంటి ప్రతి కార్మికుడికి 50,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఇప్పుడు డిమాండ్ అనేది మేము ముందుకు తీసుకొస్తున్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లోనూ అన్ని ఏరియాల్లోనూ మేము ఈ భవన నిర్మాణ కార్మిక సంఘంగా రాష్ట్ర రూపాయలు నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా మన గుడివాడ పట్టణంలో ఈ నెహ్రూ చౌక్ వద్ద మేము ఈ రాస్తారోకా నిర్వహించడం జరుగుతుంది. ఈ రాస్తారోకా గల కారణాలు మనకి గత 6 మాసాల నుంచి పనులు లేక ప్రతి ఒక్క భవన నిర్మాణ కార్మికులు పడుతున్నటువంటి ఇబ్బందులు. ఇప్పుడు ఏ కుటుంబం అయినా సరే ఇప్పుడు బతకడానికి 10,000 రూపాయలు అవసరం ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మన యొక్క బాధ, మనకి పనులు లేక 5-6 నెలల నుంచి పనులు లేని దాని మీద మన కుటుంబ పోషణ ఏ విధంగా జరుగుతుంది? నెలకు 10,000 రూపాయలు కనీసం కరువు భత్యం ఇవ్వాలని చెప్పి మనం కోరుకుంటూ మన ప్రభుత్వాన్ని, ఆ 5 నెలల నుంచి పని లేదు కాబట్టి నెలకు 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మన ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేస్తున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ నాయకులు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా గుడివాడ జనసేన నాయకుడు బూరగడ్డ శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రజల పక్షాన పోరాడుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలు దారుణమని గుడివాడ జనసేన నాయకులు బూరగడ్డ శ్రీకాంత్ ఖండించారు.
పవన్ కళ్యాణ్ పై వైసీపీ నాయకుల విమర్శలకు నిరసనగా ఏజీకే స్కూల్ సెంటర్ లో దివంగత వంగవీటి రంగ విగ్రహం వద్ద జనసేన కార్యకర్తలు నల్ల రిబ్బన్లతో నిరసన వ్యక్తం చేశారు. కార్మికుల పక్షాన వేలాది మంది భవన నిర్మాణ కార్మికులతో పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ నిర్వహిస్తే వైసీపీ నాయకులు కలవరపడుతూ తమ నేతను విమర్శించటం దారుణమని జనసేన నాయకులు బూరగడ్డ శ్రీకాంత్ ఖండించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రాజా, అజయ్, తిమోతి, అరవింద్, విశాల్ తదితరులు పాల్గొన్నారు. నిన్న జరిగిన పత్రికా సమావేశంలో మంత్రివర్యులు కొడాలి నాని గారు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారిని తీవ్రంగా విమర్శించారు. మేము చెబుతున్నాం అయ్యా, మంత్రి గారు గుడివాడ నియోజకవర్గంలో మీరు గెలిచారంటే అది పవన్ కళ్యాణ్ గారి పుణ్యం కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఈ రోజున అనేకమైనటువంటి సమస్యలపై ఈ రోజున ఉన్నా కానీ దాని గురించి స్పందించకుండా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ప్రజల కోసం ఆయన రోడ్డు మీదకి వచ్చి లాంగ్ మార్చ్ చేస్తే దాన్ని విమర్శించడమే పని మీద మంత్రులందరూ కూడా ఉన్నారు. ఈ రోజున మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక అనుభవమైన రాజకీయ నాయకుడిగా మీరు ప్రజలతో అనేకమైన సమస్యల మీద మమేకమైనటువంటి నాయకులుగా మీరు గుడివాడ నియోజకవర్గంలో 4 సార్లు గుడివాడ నియోజకవర్గంలో గెలిచి ఉన్నారు. మీరు ఎంతో కొంత విఘ్నతతో పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శిస్తారనుకున్నాం, కానీ ఏదైతే గల్లీ స్థాయి నాయకులు ఉన్నారో ఊసర వెళ్ళైనటువంటి అల్లంపల్లి శ్రీనివాస్ గారు విమర్శించిన స్థాయిలోనే మీ విమర్శలు కూడా ఉన్నాయి. మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక రాజకీయాలు ఉన్నాయి కదా అని చెప్పి, మన ప్రెస్ ఉంది కదా అని చెప్పి మన ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ మీద క్యారియర్ మీద కుమిమర్శలు చేస్తే కనుక ప్రజలు చూస్తున్నారు, ప్రజలు అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు మన లాంగ్ మార్చ్ చేశారంటే కనుక ఇసుక మీద కార్యకర్తలే లేరని చెప్పారు. ఆ ఇసుక భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు రాజా గారు వచ్చి ఆయన ప్రసంగించారు. ఆయనతో పాటు అనేక మంది కార్యకర్తలు వచ్చారు. ఆయనతో పాటు అనేక మంది భవన నిర్మాణ కార్మికులు వచ్చారు. ఒక జనసేన కార్యకర్తలే కాదు, ఇట్లా అనేకమైనటువంటి కార్యకర్తలు వచ్చి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారికి మద్దతు తెలియజేశారు. గుడివాడ ఏజీకే పాఠశాలలో ఎస్టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ ఎస్టీయు నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మాత్రమే ప్రతిభ అవార్డులను ఎంపిక చేస్తున్నట్లు ప్రభుత్వం జీవో విడుదల చేయడం హర్షణీయమని ఎస్టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ హర్షం వ్యక్తం చేశారు. గుడివాడ పట్టణంలోని ఏజీకే పాఠశాల ఆవరణలో ఎస్టీయు నాయకులతో కలిసి చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసించే విద్యార్థులను మాత్రమే ప్రతిభ అవార్డులకు ఎంపిక చేసినట్లు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షణీయమని, అమ్మ ఒడిని కూడా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మాత్రమే వర్తించేలా చర్యలు తీసుకోవాలని ఎస్టీయు నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయు నాయకులు పివిఎండి ప్రసాద్, ప్రకాష్ బాబు, శ్రీను ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 10వ తరగతి పరీక్షల్లో విద్యార్థులు సాధించినటువంటి ప్రగతిని ప్రతిభ పురస్కారాల కింద ఎవరైతే అత్యుత్తమ ప్రతిభ చూపిస్తారో వాళ్ళకి రాష్ట్రంలో గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వం ఆర్థిక పరంగా మరి ప్రోత్సాహాలు కల్పిస్తూ ఉంది. దాన్నే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారాల కింద మండలానికి 6 ఎంపిక చేసి ఓసీ కమ్యూనిటీకి 2, అలాగే ఎస్టీ, ఎస్సీ, బీసీ బాలికల కేటగిరీల నుంచి ఒక్కొక్కరు చొప్పున ప్రతి మండలానికి కూడా 6 ఎంపిక చేయడం జరుగుతూ ఉంది. ఇది గత సంవత్సరం వరకు కూడా ఈ యొక్క ప్రతిభా అవార్డులన్నీ కూడా ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల్లో ఎవరైతే మరి ప్రతిభ చూపించారో వాళ్ళకి 2 పాఠశాలలను కూడా క్రైటీరియాగా తీసుకుని నిర్ణయించేవాళ్ళు. గత సంవత్సరం కూడా నుండి మేము రాష్ట్ర ప్రభుత్వానికి మా ఉపాధ్యాయ ఎమ్మెల్సీల ద్వారా, ఎస్టీయు రాష్ట్ర సంఘం ద్వారా కూడా అనేక పర్యాయాలు విద్యాశాఖ అధికారులకి మరియు ప్రభుత్వానికి కూడా విన్నవించడం జరిగింది. ఎందుకంటే ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టాలి, కానీ కడుపు నిండిన వాడికి అన్నం అవసరం లేదు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కార్పొరేట్ పాఠశాలలో చదివేటువంటి పిల్లలకి ఆర్థిక సహాయం అవసరం లేదు సార్. పేద మధ్యతరగతి పిల్లలు మరి చదివేటువంటి ప్రభుత్వ రంగ పాఠశాలలకు మాత్రమే ప్రతిభా అవార్డుల్ని ఇచ్చి ప్రోత్సహించాలని చెప్పాం. ఎందుకంటే ప్రతిభా అవార్డు కింద ఆ విద్యార్థికి 20,000 రూపాయలు నగదిస్తారు, అలాగే వాళ్ళకి ఉన్నత విద్యాభ్యాసంలో ఉపయోగపడేటువంటి ఒక ల్యాప్టాప్ ఇస్తారు, ప్రశంసాపత్రం ఇస్తారు. ఇది వాళ్ళకి ఇంటర్మీడియట్ మరి ఆ పై చదువులు చక్కగా ఉపయోగపడదు కాబట్టి ప్రభుత్వ రంగ పాఠశాలలకు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకుని మరి నిన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రతిభ అవార్డుల్ని కేవలం ప్రభుత్వ పాఠశాలలకు ఇవ్వాలని చెప్పి జీవో నెంబర్ 78ని విడుదల చేయడం సంపూర్ణంగా దాని పట్ల మేము హర్షం ప్రకటిస్తూ ఉన్నాము. రాష్ట్ర ప్రభుత్వం
అఖిల భారత విద్యా దినోత్సవాన్ని జరుపుకుంటా ఉంది. ఆ విద్యా దినోత్సవం సందర్భంగా 11వ తారీఖు నాడు ఈ యొక్క విద్యార్థులందరికీ కూడా ఈ ప్రతిభ అవార్డుల పురస్కారం జరుగుతుంది. ఆ విధంగా గుడివాడ మండలంలో కూడా మరి ఎక్కువగా మున్సిపల్ పాఠశాలల్లోనే చదివినటువంటి పిల్లలు కూడా సుమారు 4 నుంచి 5 వరకు కూడా ప్రతిభ అవార్డులకు ఎంపిక అయ్యేటువంటి అవకాశం ఉండటంతో మరి ప్రభుత్వ రంగా మరి పాఠశాలను ప్రోత్సహించేటువంటి దిశగా మరి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని సంపూర్ణంగా హర్షిస్తూ ఉన్నాం. అందుకు ప్రభుత్వాన్ని కూడా అభినందన తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వం కూడా అమ్మఒడి పథకాన్ని కూడా మరొకసారి పునఃసమీక్షించి అమ్మఒడి పథకాన్ని కూడా మరి ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి పేద విద్యార్థులకు అమలు చేయాలని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఉపాధ్యాయ లోకం అంతా కూడా హర్షిస్తుంది. ఎందుకంటే మధ్యతరగతి దాని దిగువ తరగతి తల్లిదండ్రుల పిల్లలు తమ విద్యార్థుల యొక్క చదువు కోసం ప్రభుత్వ పాఠశాలను ఆశ్రయిస్తుంటారు. మరి ఆ ప్రభుత్వ పాఠశాలలో ప్రతిభ కనబరిచినటువంటి విద్యార్థులకు ఇలాంటి అవార్డులు ఇవ్వటం వల్ల తర్వాత తరగతిలో చదువుకున్న విద్యార్థులకి ప్రోత్సాహంగా ఉంటుంది, ఇన్స్పైర్గా కూడా ఉంటుంది. వాళ్ళు కూడా ముందు అవార్డు తీసుకున్న వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కూడా బాగా చదవాలి, మేము కూడా అవార్డు తెచ్చుకోవాలి, ఈ యొక్క బహుమతులు మేము కూడా తీసుకోవాలన్న కోరిక కూడా వాళ్ళలో కలిగి చదువుకునే సామర్థ్యం, చదవాలని కోరిక కూడా వాళ్ళకు కూడా పెరుగుతుందని భావిస్తూ ఈ అవార్డును ఈ జీవోని ఇచ్చినందుకు ఎస్టీయు తరఫున ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రజా సమస్యలపై పోరాడుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై వైకాపా నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమని జనసేన నాయకులు సందు పవన్ పేర్కొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై వైసీపీ నాయకులు దారుణ వ్యాఖ్యలు చేయడం దారుణమని గుడివాడ జనసేన నాయకులు పేర్కొన్నారు. అద్దెపల్లి కాంప్లెక్స్లో నాయకులు మీడియాతో మాట్లాడుతూ ప్రజల పక్షాన అనేక పోరాటాలు చేస్తూ భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా లాంగ్ మార్చ్ నిర్వహించిన పవన్ కళ్యాణ్కు ప్రజలు కార్మికుల నుండి వస్తున్న మద్దతుకు చెలించి వైసీపీ నాయకులు విమర్శలకు దిగడం దారుణమని జనసేన నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఆర్కే సందు, పవన్ కుమార్, కింగ్, ఎండి హుసేన్, నాని, మోహన్ తదితరులు పాల్గొన్నారు. మొన్న నవంబర్ 3వ తారీఖు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు భవన నిర్మాణ కార్మికులు ఇసుక కొరత వల్ల ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని చెప్పని వారికి సంఘీభావంగా లాంగ్ మార్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ లాంగ్ మార్చ్ కార్యక్రమం నిర్వహించిన కాడి నుంచి కూడా ప్రస్తుత అధికార పార్టీ వైఎస్ఆర్ పార్టీ మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకి కూడా ఒక జ్వరం వచ్చేటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఆయన పెట్టే ఆ లాంగ్ మార్చ్ చేస్తున్న కార్యక్రమం అనంతరం కాడి నుంచి కూడా ప్రతి పావు గంటకు ఒక ఎమ్మెల్యే గారు, ప్రతి పావు గంటకు ఒక మంత్రి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి మా నాయకుడిని విమర్శించడమే పనిగా పెట్టుకో ఉన్నారు. అందులో అవంతి శ్రీనివాస్ గారు ఒక సినిమా తీసి కార్మికులకి నీ డబ్బు ఇవ్వచ్చుగా అని చెప్పని అంటా ఉన్నారు. మరి మా నాయకుడు సినిమా తీసి డబ్బులు ఇస్తే మీరేం చేస్తూ ఉంటారని చెప్పని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అలానే మరి ఎమ్మెల్యే గారు ఫేవర్లో ఉండి మాట్లాడుతున్నారో మరి ఏమో తెలియదు, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పేరే మార్చేశారు అమ్మటి రాంబాబు గారు. మరి ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు, ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మమ్మల్ని బీటీం అని చెప్పని విమర్శిస్తూ ఉన్నారు వైసీపీ పార్టీ వాళ్ళు. బీటీం అనేది మేము కాదు, మా నాయకుడు బోలిశెట్టి సత్య గారు ఇసుక మాఫియా మీద కేసు పెట్టి జాతీయ గ్రీన్ ట్రిబ్యూనిటీ సంస్థ 100 కోట్లు పెనాల్టీ వేస్తే గుట్టు చప్పుడు కాకోకుండా 100 కోట్లు కట్టేసినటువంటి ఘనత ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదని చెప్పని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. రాజకీయాల్లో గెలుపోటములు చాలా సహజం. అప్పుడు ఓడిపోయి ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు, ఇవాళ మేము ఒక్క సీటుతో ఉన్నా రేపొద్దున అధికారం చేజిక్కుచ్చుకుంటామనే నమ్మకం సంకల్పంతో మేము ఉన్నాం. మేము ఒక్కటే సూచిస్తూ ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎవరికైనా సరే మేము ఒకటే సూచిస్తూ ఉన్నాం, ఇకనైనా సరే మా నాయకుడిని విమర్శించడం పనిగా మానుకుని మీరు పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాలు, భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల మీద తక్షణం పరిష్కారం తీసుకొచ్చి వాళ్ళకి ఎస్కలేషన్ ప్రకటించి వాళ్ళకి 10,000 రూపాయల సాయం అందించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా గుడివాడ నియోజకవర్గ సమిష్టి అందరం కలిసి ఈ ప్రెస్ నోట్ ఏర్పాటు చేయండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ అనే కార్యక్రమం చేపట్టారు. ఆ లాంగ్ మార్చ్ కొంతమంది లాంగ్ మార్చ్ అని చాలామందికి ప్రశంస, ఎందుకంటే కొంతమంది నాయకులు నిలుచుకోలేక, ఎందుకంటే చూడలేక దాన్ని లాంగ్ మార్చ్ అని హ్యాండిల్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి ఆలోచన సిద్ధాంతాలు ఇందాక ఉన్నాయంటే ఒకసారి ఆలోచించండి. ఆయన రాజ్యాధికారమే కావాలంటే ఏదో మంత్రి అయ్యి ఉండేవాళ్ళు, అవన్నీ పక్కన పెట్టి జనాలకి ఏదో చేయాలనే సంకల్పంతో ప్రజల దగ్గరికి వచ్చి సమస్యల మీద పోరాడుతున్న ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి మీద విమర్శలు చేస్తే చాలా జనసేన పార్టీ మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. దయచేసి మీరు విమర్శలు ఆపేసి మన రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో ఆ కాన్సెప్ట్లో
ఇక్కడ ఉన్న నాయకులు కానీ ఎస్ఎస్సీపీ నాయకులు కానీ వాళ్ళందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మేము పవన్ కళ్యాణ్ గారు పెట్టిన లాంగ్ మార్చికి ఇక్కడ గుడివాడలో మేము కూడా పాదయాత్ర చేస్తాం వెళ్ళింది. ఆ భవన నిర్మాణ కార్మికులు కూడా మాతో పాటు వాళ్ళ సమస్య కాబట్టి మా వెనకాల పాదయాత్ర చేసుకుంటూ అంబేద్కర్ గారి వరకు వచ్చి అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సో దయచేసి ఈ సమస్యను పరిష్కరించాలని మా జనసేన పార్టీ దగ్గర కోరుకుంటున్నాం. జై జనసేన, జై హింద్. వార్తను ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లోన్ మహోత్సవాన్ని ప్రారంభించిన ఆర్డీఓ సత్యవాణి గ్రామీణ ప్రాంత ప్రజలకు బ్యాంకు సేవలను విస్తరింపజేయడం అభినందనీయమంటూ వెల్లడి. సిఐటియు ఆధ్వర్యంలో ఇసుక కొరత నిరసనగా గుడివాడ పట్టణంలో భవన నిర్మాణ కార్మికుల భారీ ర్యాలీ. కార్మికులకు మద్దతుగా 22వ తేదీ వరకు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపడతామన్న సిఐటియు గుడివాడ కార్యదర్శి లక్ష్మణరావు. వైకాపా నాయకులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. వైకాపా నాయకులు జనసేన అధినేతపై వ్యాఖ్యలు చేయడం దారుణమన్న జనసేన నాయకుడు బూరగడ్డ శ్రీకాంత్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.